విటమిన్ B12 లో భాగంగా మనం ఈ రోజు మటన్ లివర్ ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. మటన్ లివర్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ లివర్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్, కొత్తిమీర, నూనె, లవంగాలు, దాల్చిన చెక్క, ఉప్పు, కారం, గరం మసాలా, యాలకుల పొడి. మటన్ లివర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, తయారీ విధానంలోకి ఎంటర్ అయిపోదాం. ఏం చేస్తారు ఫస్ట్? లివర్ ని ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టేసుకున్నాం అశ్విని, మనం ఇప్పుడు రెడీ చేసేసుకుందాం. సో ఏమన్నా వేసారా ఉడికించేటప్పుడు దాంట్లో? ఆహా, ఏం వేయలేదు, జస్ట్ ప్లెయిన్. దీంట్లో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ కొద్దిగా లవంగాలు వేసుకుందాం. కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న చెక్క ముక్కలు, దాల్చిన చెక్క. ఓకే, ఇవి కొద్దిగా వేగనిస్తాం. సో ఇవి లైట్ గా ఇలా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. విటమిన్ B12 అనేది ఎవరికైనా ఎంత శాతం ఉండాలి, లైక్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు? ఏజ్ బట్టి వేరీ అవుతుంది అశ్విని. లైక్ చిన్న పిల్లలకి అయితే అప్పుడే పుట్టిన బేబీస్ కి కానీ, లైక్ మంత్ బేబీస్ కి కానీ ఆల్మోస్ట్ 0.4 mg వరకు ఉండాలి. అండ్ కొద్దిగా పెద్దగా టాడ్లర్ ఆ స్టేజ్ వచ్చే వరకు వాళ్ళకి 1.2-1.4 వరకు ఉంటుంది రిక్వైర్మెంట్. అడల్ట్స్ కి వచ్చేసరికి 2.8 ఉంటుంది. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేదంటే ఎల్డర్ పర్సన్స్ కి కూడా ఆల్మోస్ట్ 2.5 mg వరకు రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎందుకు పర్టికులర్ గా మటన్ లివరే తీసుకున్నారు, చికెన్ లివర్ తీసుకోకూడదు, అది నాన్ వెజ్ కదా? సో మటన్ లివర్ అనేది మనకి చికెన్ లివర్ లో కూడా విటమిన్ B12 ఉంటుంది, బట్ కంపేర్ చేస్తే దీంట్లోనే మనకి ఎక్కువ శాతం ఉంటుంది. అందుకోసమని చెప్పేసి మటన్ లివర్ తీసుకున్నాం. చికెన్ కూడా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. కొంతమందికి మటన్ ఇష్టం ఉండదు అంటారు కదా, అలాంటి వాళ్ళు చికెన్ కూడా తీసుకోవచ్చు. అండ్ వెయిట్ లాస్ కోసం చూసే వాళ్ళు, బికాస్ మటన్ లో మనకి ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తాయి, చికెన్ లో కొద్దిగా తక్కువ క్యాలరీస్ వస్తాయి. సో అలా వెయిట్ కాన్షియస్ ఉన్న వాళ్ళు చికెన్ లివర్ ప్రిఫర్ చేయొచ్చు. టమాటో యాడ్ చేస్తున్నాను. టమాటోస్ వేయడానికి కొంచెం టైం కూడా పడుతుంది కదా. సో విటమిన్ B12 కావాలంటే మన బాడీకి కంపల్సరీ నాన్ వెజ్ తీసుకోవాలని చెప్పేసి అన్నారు. ఇన్ కేస్ తీసుకోకపోతే కనుక సప్లిమెంట్స్ తీసుకోవాలన్నారు. సప్లిమెంట్స్ కాకుండా ఆల్టర్నేట్ గా ఇంకేమైనా ఉన్నాయా? మోస్ట్లీ సప్లిమెంట్స్ ఇస్తారు అశ్విని, డిపెండ్స్ లైక్ ఒకవేళ ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీ ఉంది అంటే సప్లిమెంట్స్ కాకుండా వేరే ఆప్షన్ లేదు. ఇన్ కేస్ కొద్దిగా నియర్ బై నార్మల్ వాల్యూస్ ఉంది అంటే అప్పుడు మనకి ఇప్పుడు మార్కెట్ లో ఫార్టిఫైడ్ ఫుడ్స్ వస్తుంది, అంటే నార్మల్ సిరల్స్ లో ఈ విటమిన్ B12 అనేది ఫార్టిఫై చేస్తున్నారు. ఓకే, సో అలాంటి సిరల్స్ కూడా వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. అలాంటి ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకోవచ్చు. అది వాళ్ళు డైరెక్ట్ గా తీసుకోవచ్చా, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాలా? అది డైరెక్ట్ గా తీసుకోవచ్చు. అంటే ఇన్కేస్ వాళ్ళు లెవెల్స్ సెట్ చేసుకోవాలి. అండ్ వెజిటేరియన్స్ అయితే ఎటువంటి ప్రిస్క్రిప్షన్ ఏమీ అవసరం లేదు, బికాస్ బేసికలీ వాళ్ళు కంప్లీట్లీ నాన్ వెజ్ ఫుడ్ స్టాప్ చేస్తారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా ఆ సిరల్స్ ప్రిఫర్ చేయొచ్చు. టమాటాలు కూడా వేగిపోయాయి. దీంట్లోకి మనము పుదీనా ఇంకా పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాము, దీన్ని యాడ్ చేస్తున్నాం. ఒకసారి కలిపేసుకో. దీంట్లోకి కొద్దిగా స్పైసెస్ యాడ్ చేస్తున్నాం. ఓకే, కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా. ఓకే, దీన్ని మొత్తం ఒకసారి కలిపి ఇది అంతా కలిసిపోయింది కదా. దీంట్లోకి ఆల్రెడీ మనం ఉడకబెట్టి పెట్టుకున్న లివర్ పీసెస్ యాడ్ చేస్తాం. ఓకే, ఒకసారి కలిపేసుకుందాం. దీంట్లోకి లైట్ గా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఒక 2 మినిట్స్ మగ్గనిస్తాం. ఓకే, ఇప్పుడు మనకి మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది అశ్విని, మనం సర్వింగ్ బౌల్ లో తీసేస్తాం. ఓకే,
మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది అశ్విని టేస్ట్ చేసి ఓకే yes టేస్ట్ చేసే ముందు ఇంకొక క్వశ్చన్ అడుగుతా ఈ లోపు చల్లారుతుంది కదా అలాగా సో చిన్నప్పటి నుంచి మనకి విటమిన్ బి12 డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే బ్రీఫ్ గా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది చెప్పండి చిన్నప్పటి నుంచి అంటే ఇన్ కేస్ వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ అయితే డైలీ ఒక ఎగ్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ దాంట్లో కూడా చాలా మంది ఏంటి అంటే యోక్ తీసేస్తారు లోపల సొన్న తీసేస్తారు బట్ మనకు ఆ yellow yolk లోనే విటమిన్ బి12 అనేది ఎక్కువగా ఉంటుంది సో ఖచ్చితంగా పిల్లలకి డైలీ ఒక హోల్ ఎగ్ ఇవ్వాల్సి వస్తుంది అండ్ ఇన్ కేస్ వెజిటేరియన్ అయితే ఆకుకూరలు ఇవ్వచ్చు బికాజ్ ఆకుకూరల్లో కొంచెం మైన్యూట్ అమౌంట్స్ అయినా విటమిన్ బి12 అనేది ఉంటుంది అండ్ ఇన్ కేస్ వాళ్ళు మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటుంటే కంపల్సరీ వాళ్ళకి 2 సర్వింగ్స్ ఆఫ్ మిల్క్ ఇవ్వాలి ఓకే ఇన్ కేస్ వేగాన్స్ అయినారు లైక్ ఇవన్నీ తీసుకోరు వేగాన్స్ అంటే వాళ్ళు మాత్రం సప్లిమెంట్స్ లేదంటే ఫార్టిఫైడ్ ఫుడ్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది ఓకే సో పర్టిక్యులర్ ఏజ్ తర్వాత ఈ డెఫిషియన్సీస్ అనేవి మనం చూస్తుంటామా అలా ఏముండదు అలా ఏం వాళ్ళ డైట్ అనేది ప్రాపర్ గా లేకపోతే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వస్తుంది मटन लिवर फ्राई रेडी अबी टेस्ट मुझे दी का पदार्थ तैयारी विधान चुद मटन लिवर फ्राई की कावास पदार्थ उड़की मटन लिवर उल्लिपाय मुक्कल टोमाटो मुक्कल पच्चिमिर्ची पुदीना पेस्ट कोत्तिमीर नूने लवंगालु दालचीनी चक्का उप्पु कारम गरम मसाला यालकुल पोड़ी मटन लिवर फ्राई तैयार चेसुकुने विधानम मुंदुगा स्टव आन चेसी पैन पेट्टी अंदुलो नूने वेसी नूने वेडेक्कनिव्वाली नूने वेडेक्किन तर्वात अंदुलो लवंगालु दाल्चिनी चेक्क उल्लिपाय मुक्कलु वेसी वेयिंचुकोवाली तर्वात अंदुलो टोमाटो मुक्कलु वेसी अवि कूडा वेयगक इप्पुडु अंदुलो पच्चिमिर्ची पुदीना पेस्ट उप्पु कारं गरं मसाला यालकुल पोडी वेसी फ्राई चेसुकोवाली अंदुलो उडिकिंचिन मटन लिवर मुक्कलनु तगिनंत नीळ्ळु वेसी कलुपुकोनी ఒక 5 నిమిషాలు కుక్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మటన్ లివర్ ఫ్రై రెడీ